వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ ఈ చివరి క్షణంలో ఫ్రెండ్స్ ఎగ్జామ్కి హాజరయ్యే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని నా పరిధిలో ఉన్నటువంటి వాటిని నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను డిస్కస్ చేస్తాను ఫస్ట్ పాయింట్ వచ్చేసి దాదాపుగా మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లిం కేస్ కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఒక్కసారి కుదిరితే మళ్ళొకసారి రివిజన్ చేసుకోండి సెకండ్ పాయింట్ ఎంసీక్యూస్ని కొన్ని స్టేట్మెంట్ వైజ్ ఇవ్వడానికి అవకాశం ఉంది అందుకనే నేను ఎస్వీఆర్ అకాడమీ టెస్ట్ సిరీస్లో చాలా హై క్వాలిటీగా స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ని ఇవ్వటం జరిగింది మొత్తం నేను అవే ఇచ్చాను మ్యాక్సిమం ఎయిటీ పర్సెంటేజ్ దానికి గల కారణం ఏంటంటే సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పటివరకు ఎస్వీఆర్ అకాడమీలో పెట్టిన టెస్టులని మీరు ఇన్పుట్గా స్వీకరించాలి దాంట్లో హయెస్ట్ మార్క్స్ వచ్చినాయా లేదా కాన్న కూడా వాటి నుంచి మనం ఎంత నేర్చుకున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసే వన్ డే బిఫోర్ లోగా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అది స్టేట్మెంట్ ఎంసీక్యూస్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి కరెక్టా నాట్ కరెక్టా అడుగుతున్నారా ఒకసారి చూడండి అక్కడ అది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్ కరెక్ట్ అది ఒకసారి గమనించండి నెక్స్ట్ కొన్ని స్టేట్మెంట్స్లో స్టేట్మెంట్ ఎంసీక్యూస్ మీకు ఇచ్చినప్పుడు సివిల్ సర్వీసుల్లోగా ఇస్తున్నారు కాబట్టి ఓన్లీ అని అడిగితే మాత్రం ఆ స్టేట్మెంట్ని కొంచెం అబ్జర్వ్ చేయండి ఓన్లీ అనే స్టేట్మెంట్స్ కొన్ని ఉంటాయి దిస్ ఓన్లీ దట్ ఓన్లీ ఇలా అంటే ఒక పర్టికులర్ టాపిక్ మీద ఓన్లీ అని అడుగుతారు సో మినరల్స్ ఫౌండ్ దీస్ స్టేట్స్ ఓన్లీ అని అంటాడు సో అంటే ఓన్లీ అన్నప్పుడు కొంచెం పర్టికులర్గా దాన్ని అబ్జర్వ్ చేయండి అది మాక్సిమం రాంగ్ ఉంటుంది టెన్ పర్సంటేజ్ మాత్రం రైట్ ఉంటుంది సో వాటిని మాత్రం మనం చాలా వరకు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకని సెకండ్ పాయింట్ అయిపోయింది థర్డ్ పాయింట్కి వచ్చేసరికి ఓఎంఆర్ ఆన్సర్ రైటింగ్ ఆన్సర్ రైటింగ్లో మీరు ఓఎంఆర్ని మొత్తం రెండు సార్లు మ్యాక్సిమం మినిమం రెండు సార్లు ఆన్సర్ చేయాలి ఫస్టు డ్యామ్ షూర్గా వచ్చిన క్వశ్చన్స్ అన్నింటినీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోవాలి చేసుకునేటప్పుడే ఆన్సర్స్ని పెట్టుకుంటూ వెళ్ళిపోండి మొత్తం చేసిన తర్వాత ఓఎంఆర్ నింపాలనుకుంటారు చాలామంది అది డిసడ్వాంటేజ్ అవుతుంది మొత్తం మీరు చూసుకునే లోపల కినుక టైం అయిపోతే ఓఎంఆర్ ఖాళీగా ఇచ్చేసినట్టు అనమాట అందుకనే మీకు డ్యామ్ షూర్గా వచ్చిన క్వశ్చన్ వెంటనే ఓఎంఆర్లో దిద్దేసేయండి అది మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ని చెక్ చేసుకొని ఓఎంఆర్ని దిద్దండి ఒకటి మిస్ అయితే మిగతాయి మొత్తం కూడా మిస్ అవుతూ ఉంటాయి పర్ఫెక్ట్ ఆన్సర్ తెలిసిన వాటిని ఫస్ట్ ఫిల్ చేయండి కన్ఫ్యూజన్లో ఉన్న వాటిని వదిలేసుకుంటూ పోండి మొత్తం పేపర్ అయిన తర్వాత రెండోసారి పేపర్ని చేయటానికి ప్రయత్నం చేయండి అప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్న స్టేట్మెంటు తర్వాత ఫస్ట్ సారి మీకు వచ్చి కూడా ఏదైతే స్టేట్మెంట్స్ని క్వశ్చన్స్ని వదిలేశారో వాటిని చేయటానికి ప్రయత్నం చేస్తారు సో అందుకనే సెకండ్ సారి కన్ఫ్యూజింగ్గా ఉన్న స్టేట్మెంట్స్ మీకు వచ్చి కూడా కాన్సెప్ట్ ఫస్ట్ సార్ గుర్తు రానివన్నీ కూడా చేస్తారు రెండోసారి ఇంకా లాస్ట్ ఫేజ్ అప్పటికి కూడా టైం ఉంటే అప్పుడు కన్ఫ్యూజింగ్ పూర్తి కన్ఫ్యూజనింగ్లో ఉన్నాయి మీరు ఫిఫ్టీ పర్సంటేజ్ కన్నా అటెంప్ట్ చేసినప్పుడు నెగిటివ్ మార్క్స్ కోసం దాన్ని అటెంప్ట్ చేసి చికా చేసుకోవద్దు మీరు ఒకటేంటంటే దాదాపుగా తొంభై నుంచి వంద మార్కులు రాని సమయంలో అట్లీస్ట్ నైంటీ మార్క్స్ కన్నా తక్కువ వస్తున్న సందర్భంలో మొత్తం మీద కలిపి కూడా లేదా కనీసం మీకు ఆ పేపర్లో ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ మీరు పెట్టారంటే సక్సెస్ రేట్కి దగ్గరగా ఉన్నట్టు ఒక్కొక్క పేపర్లో సో దానికి దగ్గరగా నేను ఒకటి పూర్తి డిజాస్టర్ అని అనుకున్నప్పుడు అప్పుడు కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి అంతేగాని ఎక్కువ రైట్ ఆన్సర్స్ పెట్టి కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి తక్కువగా ఉన్నప్పుడు వాటిని అటెంప్ట్ చేసి మీరు రైట్ ఆన్సర్స్ పెట్టి రాంగ్గా చేసుకోవద్దు సో ఇది నా సిన్సియర్ సజెషన్ తర్వాత అంటే లెబిలిటీ అథమేటిక్ అండ్ రీజనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది ఫస్ట్లో చేయండి ముందు వీటి మీద కూర్చుంటే ఏమవుతుందంటే టైం వేస్ట్ అయిపోతుంది మీకు వచ్చిన ఎంసీక్యూస్ని కూడా మర్చిపోతారు లాస్ట్లో అప్పుడు మెంటల్ లెబిలిటీకి వదిలేయండి అంటే మీకు ఇచ్చిన టైంలో హాఫ్ ఆఫ్ ది టైం కన్నా తక్కువనేవి అయిపోతాయి ఎందుకంటే మనం చదువుతాం వస్తే వెంటనే పెట్టేస్తాం కానీ ఇది లెక్కలు చేయాలి కదా అందుకని జనరల్ మెంటల్ ఎబిలిటీని లాస్ట్లో చేయండి ముందు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వారాన్మెంట్ కరెంట్ అఫైర్స్ అవర్ చేసి దానికి వెళ్ళండి ముందు కనుక అది పట్టుకున్నారా సో ఆటోమేటిక్గా ఈ త్రీ సెక్షన్స్లో మీరు మార్క్స్ లూజ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఎస్విఆర్టీని చూడండి దాని నుంచి మీరు ఎందుకు నేర్చుకోవాలో మీకే అర్థమవుతుంది తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ క్వశ్చన్ ద్వారా ఆన్సర్ రాకపోతే కొన్ని ఆన్సర్ని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ ఉంటుంది అవి కూడా ఈ ఆన్సర్ ఎలిమినేషన్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి దాంతోపాటు మోరల్ వాల్యూస్ అంటే ఏంటంటే టెన్షన్ ఫ్రీగా ఉండాలి ఏదేదో మీరు చదివారు ఇన్పుట్ పూర్తిగా నేర్చుకున్నారు మీరు ఆ నేర్చుకున్నటువంటి ఇన్పుట్ని ఎంత నేర్చుకుంటే అంత అవుట్పుట్లో పెట్టాలి అంతేగాని నేను నేర్చుకోలేదు అనే భయంతో నేర్చుకున్న ఇన్పుట్ను కూడా పోగొట్టుకుంటే అవుట్పుట్ మీరు జీరో అయిపోతుంది సో ఈ సజెషన్ని ఫాలో అవ్వండి టెన్షన్ ఫ్రీగా ఉండండి ఏదైతే అదవుతుంది మీరు నేర్చుకున్నది ఎంతైనా ఆ అంత నేర్చుకున్న పర్సంటేజ్ని పర్ఫెక్ట్గా పేపర్ మీద పెట్టడానికి ప్రయత్నం కొనసాగించండి ఎందుకంటే ఇప్పుడు మీరు బాధపడి కానీ లేదా నేను అన్నీ చదవలేదని కానీ లేదా మిగతా వాటి గురించి టెన్షన్ పడితే ఉన్నవి పోతాయి ఎగ్జామ్ వరకు కూడా బుక్ పట్టుకొని వెళ్ళటానికి ఇదేమి మన సెమిస్టర్ ఎగ్జామ్స్ కాదు వన్ డే ముందు ఫ్రీ అయిపోండి ఆ ఎగ్జామ్ రోజు ఏం చదవాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ సెంటర్కి ఏ బుక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు సింపుల్గా వెళ్ళి ఫ్రీ అండ్ ఫ్రీగా రాసిరండి టెన్షన్ ఫ్రీగా తర్వాత నెగిటివ్ థాట్స్ కానీ మిగతా ఏమవుతుందో ఎలా ఉంటుందో ఫ్యామిలీ ప్రెజర్ కానీ ఇవన్నీ మనసులో పెట్టుకోవద్దు జస్ట్ మీరు వెళ్తున్నారా మీరు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది ఇంపార్టెంట్ ఆ నేర్చుకున్నది పేపర్ మీద హండ్రెడ్ పర్సెంటేజ్ పెట్టారా లేదా అనేది ఇంపార్టెంట్ సో నో నెగిటివ్ థాట్స్ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే ఫుడ్ ఇంటే కూడా సరైన ఫుడ్ తీసుకొని వెళ్ళండి ఎన్వాన్మెంట్ ఎలా ఉన్నా కానీ చుట్టుపక్కల ఎన్వాన్మెంట్ని మీరు పట్టించుకోవద్దు పేపరు మీరు దీని మీదే మీ ఫోకస్ అంతా ఎగ్జామ్ అయిపోయే వరకు ఈ టిప్స్ని సో రెగ్యులర్గా అందరూ ఏదైతే ఇబ్బంది పడుతూ ఉంటారో ఏవైతే గమనించుకోకుండా ముందుకెళ్తుంటారో ఆ టిప్స్ని నేను ఇప్పుడు ప్రొవైడ్ చేయటం జరిగింది దీంతో పాటు క్రిస్టల్ క్లారిటీ కాన్సెప్ట్ ఉంటే విజయం మీ వెంటే ఉంటుంది మీరు ఎంతవరకు నేర్చుకున్న అన్నది ఇంపార్టెంటు ఆ నేర్చుకున్న దాన్ని పేపర్ మీద పెట్టడానికి హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రయత్నం చేయండి ఈ తక్కువ టైంలో మీరు ఎలాంటి కొత్త టాపిక్స్ కానీ తర్వాత ఎలాంటి ఇబ్బందులకు గురయ్యేటువంటి విషయాలను కానీ పరిగణలోకి తీసుకొని డిస్టర్బ్ అవ్వద్దు థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే